ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యేసరత్నం చీరాల వెంగళరావు నగర్లో నివసిస్తున్న 11 కుటుంబాలకు నివేశన పత్రాలు జారీ చేయించి ఇవ్వాలని, అదేవిధంగా వారికి ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని కోరుతూ తహసీల్దార్ జి మహేశ్వర్కి వినతి పత్రాన్ని సమర్పించారు. పెండింగ్ క్లెయిమ్లను వెంటనే పరిష్కరించాలి. పెండింగ్ క్లెయిమ్లను వెంటనే పరిష్కరించాలి. పెండింగ్ క్లెయిమ్లను వెంటనే వర్ధిల్లాలి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత జిందాబాద్. ఏఐటీయూసీ జిందాబాద్. ఏఐటీయూసీ రోజున ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల వారి యొక్క పెండింగ్ సమస్యలు పరిష్కారం దిశగా ఏఐటీసీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల దగ్గర నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇదేవిధంగా ఈ నెల 22వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు వారి యొక్క ప్రధాన సమస్యల పరిష్కారం కొరకు మరి నిరసన ధర్నా కార్యక్రమం చేయబోతూ ఉన్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రధాన సమస్యను చూసినట్టయితే 2018 సంవత్సరం నుంచి భవన నిర్మాణ కార్మికుల స్థితిగతులు చాలా దారుణంగా ఉన్నాయి. మరి భవన సంక్షేమ బోర్డు నుంచి వాడుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాడుతున్నటువంటి పైకం ఎక్కడ కూడా జమ చేయలా. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 600 కోట్లు వాడుకుంటే ఈనాటి ముఖ్యమంత్రి గారు 850 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి తీసుకొని వాడుకోవడం జరిగింది. అయితే భవన నిర్మాణ కార్మికులందరూ కూడా కరోనా సమయంలో అయ్యా మాకు పనులు లేవు, మాకు జీవన బృంది చాలా కష్టంగా ఉంది, మరి ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక ముఖ్యమంత్రులు ప్రతి మండల కార్యాలయం దగ్గర ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు వారి యొక్క పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఈ పోరాటం సాగిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వానికి వారి యొక్క విజ్ఞప్తిని ఎంఆర్ఓ ద్వారా తెలియజేస్తున్నారు. ప్రధానమైన సమస్యలు ఏంటంటే ప్రధానంగా భవన నిర్మాణ కార్మిక సంఘం వాళ్ళ సంక్షేమ బోర్డు నుండి వాళ్ళ భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం 1%గా ఇచ్చినటువంటి సెస్సుని భవన నిర్మాణం చేసినప్పుడు ఇచ్చినటువంటి సెస్సుని వాళ్ళ ప్రమాదాలకి వాళ్ళ అవసరాలకి వాళ్ళ బిడ్డల అవసరాలకి వాళ్ళ యొక్క కాన్పులు ఇతర విద్యా అవసరాలకి ఉపయోగించినటువంటి సంక్షేమ బోర్డు నుంచి ఉన్నటువంటి 100 కోట్ల రూపాయల నిధుల్ని